నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం జాండీస్ గురించి తెలుసుకోబోతున్నాం. జాండీస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్ జాండీస్ కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనకు యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ అప్పసాని గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు. నమస్తే అండి. సో రైట్, జాండీస్ గురించి చెప్పండి. జాండీస్ అంటే ఏంటి, బేసిక్గా ఏ సిమ్టమ్స్ ని బట్టి జాండీస్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? జాండిస్ అనేది ఒక జబ్బు యొక్క లక్షణం తప్ప జాండిస్ అనేది జబ్బు కాదన్న విషయం మనందరం గ్రహించాలండి. చాలా కామన్ మిస్కన్సెప్షన్, జాండిస్ అనేది వచ్చినప్పుడు యెల్లో ఐస్, కళ్ళు పచ్చదనం కానీ మూత్రం పచ్చదనం కానీ ఒళ్ళంతా పచ్చగా ఉండడం వల్ల కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు తెలియడం కన్నా ఎదుటి వాళ్ళు ఎక్కువగా ఈజీగా పసిగట్టగలుగుతారు, ఎందుకంటే మన కళ్ళు మన స్కిన్ మనకు కనపడకపోవచ్చు, ఎదుటి వాళ్ళు బాగా ఈజీగా పసిగట్టే అవకాశం ఉంటుంది. జాండిస్ అనేది జబ్బు యొక్క లక్షణం అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు జ్వరం అనేది జబ్బు కాదు, జ్వరం అనేది జబ్బు యొక్క లక్షణం. మలేరియా వల్ల రావచ్చు, టైఫాయిడ్ వల్ల రావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. అట్లానే ఈ జాండిస్ అనేది లివర్ యొక్క ప్రాబ్లమ్స్, అంటే లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ లివర్ నుంచి బైల్ అనే జ్యూస్ బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు కానీ జాండిస్ అనే లక్షణం బయటకు వస్తూ ఉంటుంది. మూత్రము, స్కిన్, చర్మము, యూరిన్, అంటే యూరిన్ ప్లస్ కళ్ళు పచ్చదనము, వీటి ద్వారా జాండిస్ని పసిగట్టగలుగుతాం. జాండిస్ వచ్చిన వాళ్ళకి వేరే లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. జ్వరము, ఆకలి తగ్గిపోవడము, కడుపు నొప్పి రావడము, లివర్ బాగా డ్యామేజ్ అయినట్లయితే వేరే ప్రాబ్లమ్స్, అంటే కడుపులో నీరు చేరడము, వామిటింగ్లో బ్లడ్ పడడం, మగతగా ఉండడం, కోమాలోకి వెళ్ళడం, ఇటువంటి లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంటుందండి. అది జబ్బు యొక్క తీవ్రత బట్టి, కారణం బట్టి మిగతా సింప్టమ్స్ ఉంటాయండి. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు జాండిస్ అనేది లివర్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు వచ్చే ఒక సింప్టమ్ అని. సో మా జాండిస్ వచ్చినప్పుడే వెంటనే మనం లివర్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందంటారు? జాండిస్ గల కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా రెండు ముఖ్యమైన కారణాల వల్ల జాండిస్ వస్తుంటుందండి. ఒకటి లివర్ డ్యామేజ్ అయినప్పుడు, లేదా లివర్కి ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు. రెండవది రక్తం విరిగిపోయినప్పుడు కూడా జాండిస్ వస్తూ ఉంటుందండి. అటువంటి సిట్యువేషన్స్లో లివర్ కండిషన్ పర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. రక్తం విరిగిపోవడం వల్ల బిలిరుబిన్ అనే ప్రోడక్ట్ పెరిగి రక్తం విరిగిపోవడం వల్ల వచ్చే జాండిస్ రక్త స్పెషలిస్టులు, అంటే హెమటాలజిస్టులు ట్రీట్ చేస్తూ ఉంటారు. వెరాజ్ లివర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం జాండిస్కి కారణాలు వేరే వేరే ఉంటాయి. ఒకటి లివర్ యొక్క ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్. హెపటైటిస్ ఏ, బి, సి, డి అండ్ ఈ అని ఐదు రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. వాటిలో హెపటైటిస్ ఏ అండ్ ఈ మూత్రము, వాటర్ మోషన్ అండ్ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్స్, వీటి వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. హెపటైటిస్ బి అండ్ సి రక్తము, రక్తం యొక్క సంబంధం ఉన్న వస్తువుల ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే లివర్ డ్యామేజ్ అయ్యి దానివల్ల జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండో రకమైన లివర్ ప్రాబ్లమ్స్, లివర్ నుంచి బైల్ అనే జ్యూస్, ఒక డైజెస్టివ్ జ్యూస్ అండి, అప్పుడప్పుడు మన వామిటింగ్లో ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది, దాన్ని బైల్ అంటాం, అదొక డైజెస్టివ్ జ్యూస్. ఆ డైజెస్టివ్ జ్యూస్ బయటికి రావడానికి ఇబ్బంది పడినప్పుడు, అంటే బైల్ డక్ట్ యొక్క నాళంలో ఏదో ఒక అడ్డంకు ఉన్నప్పుడు, అది ట్యూమర్ వల్ల అయ్యుండొచ్చు, రాళ్ళు వల్ల అయ్యుండొచ్చు, స్ట్రిక్చర్స్ అంటాం, అంటే మూసుకుపోవడం వల్ల అయ్యుండొచ్చు, అటువంటి కారణాల వల్ల అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటాం, దానివల్ల కూడా జాండిస్ అంటే పచ్చకామర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాండిస్ అనేది వచ్చినప్పుడు మీరు అడిగినట్లు లివర్ యొక్క టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి. కారణం, ఈ జాండిస్ ఎందువల్ల వచ్చిందనేది కారణం తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కారణం కరెక్ట్గా తెలుసుకుని కారణానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే జాండిస్ తగ్గే అవకాశం ఫాస్ట్గా ఉంటుంది. రైట్, శ్రీకాంత్ గారు మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కర్నూలు నుంచి మధు గారు, నమస్తే అండి. చెప్పండి మధు గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు సార్, మాకు ఒక వారం కిందట జాండిస్ వచ్చాయని చెప్పారు సార్. ఓకే. అది లక్షణాలు మాకు తెలియదు కదా, ఇక్కడ పల్లెటూరు మాది. ఓకే. ఇక్కడ ఏదో నాటకాయ చేసినట్టు కాల్చి. ఓకే. ఇప్పుడు జాండిస్ నిన్న సాయంకాలం వెళ్ళి కర్నూలులో రక్త పరీక్ష చేశాం సార్. ఓకే. ఆ రక్త పరీక్ష చేస్తే నార్మల్ ఏం లేదు. వినబడలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి లాస్ట్ సెంటెన్స్.
అవును. ఇప్పుడు కర్నూలులో పరీక్షలు చేయించుకున్నప్పుడు ఏం చెప్పారు? కర్నూలులో పరీక్షలు చేయించుకున్నప్పుడు ఏం చెప్పారు? రక్త పరీక్ష చేసి ఏం లేదన్న. ఇప్పుడు మీకు జాండీస్ వచ్చిందన్న విషయం ఎవరు చెప్పారు మరి? సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి బయటపడుతూ ఉంటాయండి. మనం కళ్ళు పచ్చగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. మనం రక్త పరీక్షలు చేసుకున్నట్లయితే వాటిల్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ LFT అని అంటామండి, వాటిలో బిలిరుబిన్ అనే రిపోర్ట్ నార్మల్గా ఉన్నట్లు, ఎందుకంటే 1.0 కన్నా తక్కువ ఉన్నట్లయితే మనకి జాండీస్ లేనట్టు అర్థమండి. ఇంకొక అపోహ, జాండీస్లో చాలా రకమైన జాండీస్లు ఉన్నాయండి. తెల్ల కామర్లు, పచ్చ కామర్లు, ఉబ్బు కామర్లు, ఎండి కామర్లు అని అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న లివర్ సంబంధిత వ్యాధులు పచ్చ కామర్ల కేటగిరీలోకి వస్తాయండి. ఉబ్బు కామర్లు అనేవి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లము, మనిషి బాగా ఊరిపోయినట్లు, నీటి పట్టేసినట్లు అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అలా జరగచ్చు. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, దానికి లివర్కి ఎటువంటి సంబంధం లేదు. తర్వాత ఉబ్బు కామర్లు కాకుండా ఎండి కామర్లు అని అంటాం, అంటే బాగా నీరసించకపోయి వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. HIV లాంటి సిచ్యువేషన్స్, TB లాంటి సిచ్యువేషన్స్లో అలాంటివి వస్తూ ఉంటాయి, వాటికి లివర్కి ఎటువంటి సంబంధం లేదు. తర్వాత తెల్ల కామర్లు అని అంటాం, అంటే రక్తం తక్కువ ఉంటాం, ఎనీమియా, హీమోగ్లోబిన్ తక్కువ ఉండే కండిషన్ని దాన్ని కూడా కొంతమంది తెల్ల కామర్లు అని అంటూ ఉంటారు. దానికి లివర్కి ఎటువంటి సంబంధం లేదు. దానికి హీమోగ్లోబిన్ తక్కువ ఉండడానికి కారణం తెలుసుకుని ఐరన్ టాబ్లెట్లు లేకపోతే B12 ఇంజెక్షన్స్ చేయించుకుని హీమోగ్లోబిన్ పెంచుకున్నట్లయితే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, అయితే పర్టికులర్గా కొన్ని ఫీవర్ అటాక్ అయినప్పుడు నాన్ వెజ్ తింటే జాండీస్ వస్తుంది అని జనరల్గా అంటుంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఓకే, జాండీస్ వచ్చినప్పుడు లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందని చెప్పాం మనం. ఇప్పుడు లివర్ అనేది దాని మెయిన్ ఫంక్షన్ డైజెషన్ అండి. వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ లివర్ ఇస్ డైజెషన్. మన తీసుకున్న ఆహార పదార్థాలని డైజెస్ట్ చేసే కెపాసిటీ లివర్ ద్వారా వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్లు బైల్ అనే జ్యూస్ లివర్ ద్వారా వచ్చి పేగులో ఉన్న ఫుడ్లో కలిసి మనకు డైజెషన్కి ఉపయోగపడుతూ ఉంటుంది. వాటిలో ముఖ్యంగా ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ లివర్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నట్లయితే లివర్ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. నాన్ వెజ్ అనేది ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ కాబట్టి దాన్ని అవాయిడ్ చేయమని చెప్తున్నాం. అంటే నాన్ వెజ్ తీసుకోవడం వల్ల జాండీస్ వస్తుందని కాదు, కానీ జాండీస్ ఉన్న వ్యక్తులు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తిన్నట్లయితే వాళ్ళకి లివర్ డైజెషన్ సరిగ్గా జరగక, అంటే డైజెస్టివ్ కెపాసిటీ తక్కువ ఉండటం వల్ల, డైజెషన్ సరిగ్గా జరగక లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని తినకూడదు అని చెప్తూ ఉంటాం. ఓకే, రైట్. మనకు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడండి. సికింద్రాబాద్ నుంచి మేరీ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ఒక 15 డేస్ కింద ఇట్లా 30 డేస్ కి జాయింట్స్ అని చెప్తారు సార్. ఓకేనండి. అప్పటి నుంచి కొంచెం కడుపు నొప్పిగా ఉంటుంది, ఒక్కొక్కసారి డైజెషన్ సరిగా అవ్వదు, వస్తుంటాయి, పిల్లలకి ఇస్తాం అనిపిస్తుంది, కాళ్ళు బాగా లాగేస్తుంటాయి. ఒక ఫోన్ ఒక 2 మినిట్స్ కూడా పట్టుకొని మాట్లాడలేను. కాళ్ళు చూసి చాలా లాగుతాయి. ఒక 15 డేస్ అవుతుంది. ఓకే, ఎక్యూట్ వైరల్ హెపటైటిస్. ఇప్పుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్న హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్లో హెపటైటిస్ ఏ అండ్ డి అనే వాటి వల్ల ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకసారి ఇవే కాకుండా మనకి ఈ మధ్యకాలంలో ఇప్పుడు డెంగ్యూ సీజన్ కాబట్టి డెంగ్యూ ఫీవర్ వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అయ్యి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్ ఆర్ సింపుల్ ఫ్యాక్ట్ దట్ మలేరియా, టైఫాయిడ్ వాటి వల్ల కూడా కొంచెం లివర్ ఎఫెక్ట్ అయ్యి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన కాలర్ గారు చెప్పినట్లు ఎనీ పేషెంట్ హూ హస్ గాట్ హెపటైటిస్ ఆర్ జాండీస్, అంటే లివర్ ఎఫెక్ట్ అయ్యి జాండీస్ వచ్చిన వాళ్ళకి డైజెస్టివ్ కెపాసిటీ తగ్గిపోతుందండి. వాళ్ళకి లివర్ నుంచి బయలని జ్యూస్ తగ్గిపోవడం వల్ల డైజెషన్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు మితమైన ఆహారం, అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్, ఆయిల్ లేని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి 2 గంటలకి ఏదో ఒకటి, అంటే అన్నం తినగలిగితే అన్నము, ఫ్రూట్స్ తినగలిగితే ఫ్రూట్స్, అసలు ఏమీ తినలేకపోతే కొంచెం నీళ్ళలో గ్లూకోజ్, గ్లూకాన్ డి అని దొరుకుతూ ఉంటుంది బయట, అట్లాంటి గ్లూకోజ్ పదార్థాలు కలుపుకొని కొబ్బరి నీళ్ళు లాంటివి కంటిన్యూస్గా ఎవ్రీ 2 అవర్స్ తీసుకున్నట్లయితే ఈ నీరసం తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా బాడీకి ఏదో రకంగా గ్లూకోజ్ కానీ ఎనర్జీ కానీ సప్లై చేసినట్లు అవుతూ ఉంటుంది అనమాట. ఈ నీరసం తగ్గడానికి మనం మందుల ద్వారా కానీ మిగతా వాటిల ద్వారా కానీ ప్రయత్నం చేయకూడదు. ఫుడ్ని మాత్రం కంపల్సరీ కంటిన్యూస్ ఎవ్రీ 2 అవర్స్ తీసుకోవాలి. మరీ ఎక్కువైన పథ్యం చేసినట్లయినా కూడా నీరసం ఎక్కువయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, రైట్. మనకు ఇంకో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడండి. హైదరాబాద్ నుంచి విజయ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. యాక్చువల్ గా హెపటైటిస్ సి దాని గురించి తెలుసుకుందామని.
హెపటైటిస్ సి అండి. యాక్చువల్గా అది దాని గురించి తెలుసుకుందామని. ఓకే, హెపటైటిస్ సి అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. మొత్తం బాడీ అంతా ఉంటుంది కానీ ముఖ్యంగా లివర్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. రక్తము రక్తం సంబంధించిన వస్తువుల ద్వారా వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కంటామినేటెడ్ నీడిల్స్ అంటే డ్రగ్ అబ్యూస్ వాళ్ళు కానీ లేకపోతే కంటామినేట్ ఒకళ్ళకి వాడిన నీడిల్స్ వేరే వాళ్ళకి వాడడం వల్ల కానీ రక్తం మార్పిడి అంటే సరైన టెస్టులు చేయకుండా రక్త మార్పిడి జరిగినా వీటి వల్ల హెపటైటిస్ సి సోకే అవకాశం ఉంటుందండి. సెక్షువల్ ఎక్స్పోజర్ వల్ల కూడా భర్త నుంచి భార్యకి భార్య నుంచి భర్తకి అండ్ ఇటువంటి సెక్షువల్ ఎక్స్పోజర్స్ వల్ల కూడా హెపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ హెపటైటిస్ సి అనే అనే వైరస్ స్లోగా లివర్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్ టేక్స్ అరౌండ్ 10 to 15 ఇయర్స్, 10-15 ఏళ్ళు పడుతుంది స్లోగా ఈ లివర్ని డ్యామేజ్ చేయడానికి. మనకి ఇనీషియల్ డేస్లో అంటే ఫస్ట్ 5 to 10 ఇయర్స్లో ఈ హెపటైటిస్ సి వల్ల ఎటువంటి డైరెక్ట్ సింప్టమ్స్ కనపడకపోవచ్చు. రక్తము పరీక్ష చేసినట్లయితేనే మనకు బయటపడే అవకాశం ఉంటుందండి. సో సింప్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. రొటీన్ హెల్త్ చెకప్లో కానీ హెపటైటిస్ సి ఉన్నట్లయితే ప్రతి హెపటైటిస్ సి పాజిటివ్ పేషెంట్ని ట్రీట్మెంట్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు అంటే 10-15 ఏళ్ళ క్రితము హెపటైటిస్ సి ట్రీట్మెంట్ కష్టంగా ఉండేది. దానికి 6 months to 1 year డైలీ ఇంజెక్షన్స్ కానీ ఆల్టర్నేట్ డే ఇంజెక్షన్స్ కానీ వారానికి ఒకసారి కానీ ఇంటర్ఫెరాన్ అనే ఇంజెక్షన్స్ ద్వారా దానికి ట్రీట్మెంట్ జరగడం జరిగేది. ఇట్ యూస్ టు బి వెరీ కాస్ట్లీ, చాలా ఖర్చుతో ఉన్న ట్రీట్మెంట్. ఆల్మోస్ట్ 5 to 6 lakhs దాకా అయ్యేది ట్రీట్మెంట్. కానీ ఇప్పుడు లేటెస్ట్గా డైరెక్ట్ యాక్టింగ్ యాంటీవైరల్స్ అని చెప్పి సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా దీ ట్రీట్మెంట్ అనేది వచ్చిందండి. డిపెండింగ్ అపాన్ ద లివర్ ప్రాబ్లం, అంటే ఆ సిచ్యువేషన్ లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిందా లేదా జస్ట్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉందన్న దాన్ని బట్టి 3 months to 6 months మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. అండ్ ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ లెస్ రైట్ నౌ. ఇట్ కాస్ట్ అరౌండ్ 8 to 12,000 పర్ మంత్. ఇట్ యూస్ టు బి అరౌండ్ 6 lakhs ప్రీవియస్లీ. ఇప్పుడు బాగా తగ్గిపోయింది ట్రీట్మెంట్ కాస్ట్ కూడా. అండ్ దీస్ మెడిసిన్స్ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ఎఫికసీ, అంటే ఈ మెడిసిన్స్ వాడితే 95% హెపటైటిస్ సిని కంప్లీట్గా నిర్మూలన చేసే అవకాశం ఉంటుందండి. సో రైట్ నౌ హెపటైటిస్ సి లేటెస్ట్గా వెరీ నైస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. ఎవరైనా పాజిటివ్ ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా లేట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కసారి లివర్ డ్యామేజ్ అయినట్లయితే అంటే సిర్రోసిస్ అనే స్టేజ్కి వెళ్ళినట్లయితే ట్రీట్మెంట్ చేసిన ఆ సిర్రోసిస్ అనేది రివర్స్ అయ్యి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉండదు. సో అది రాకముందే మనం హెపటైటిస్ సిని ట్రీట్ చేసుకున్నట్లయితే ప్రాబ్లం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, అలాగే అయితే మీరు జాండీస్ గురించి చెప్పుకుంటే జాండీస్కి వచ్చినప్పుడు ఓన్లీ దానికి మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందా లేదంటే ఎల్ఎఫ్టీ టెస్టులు చేయించుకొని లివర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుందంటారు? వెరీ నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ జాండీస్ వచ్చిన వెంటనే కామన్గా కళ్ళు పచ్చగానం ఉన్నది, అల్లోపతిలో ట్రీట్మెంట్ లేదు, దీనికి పదని మనం నాటుమని తీసుకుందాం, పసరమనులు తీసుకుందాం అని చెప్పి మన ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చాలామంది చెప్తూ ఉంటారు. దట్స్ ఎ కామన్ మిస్కన్సెప్షన్ అండి. జాండీస్కి రకరకాల కారణాలు ఉంటాయి. వాటిల్లో ఎటువంటి కారణం వల్ల అంటే లివర్కి ఎటువంటి ప్రాబ్లం వల్ల వచ్చిందనేది నేను ఇందాక చెప్పినట్లు ఆ కండిషన్స్ అన్నీ టెస్టులు చేయకుండా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ప్రాబ్లం తగ్గడం పక్కన పెట్టి ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ ఏఈ అనేది 90% కామన్ రీజన్ ఫర్ జాండీస్. ఇటువంటి కండిషన్లో లివర్ యొక్క కండిషన్ చూసుకొని సపోర్టివ్ కేర్ అంటాం, అంటే న్యూట్రిషన్ ఫుడ్ పరంగా కానీ నీరసం రాకుండా మనం మెడిసిన్స్ ద్వారా కానీ లేకపోతే ఈ ఫుడ్ సప్లిమెంటేషన్ ద్వారా మనం కంట్రోల్ చేసినట్లయితే 90% ఈ జాండీస్ ఆటోమేటిక్గా 2 to 3 weeks దానికదే తగ్గిపోతుంది. ఓన్లీ సపోర్టివ్ కేర్ అంటాం, స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు, యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ. అటువంటి కండిషన్స్లో మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందండి. కానీ మిగతా కండిషన్స్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్లు హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించిన టెస్టులు చేయించుకుని వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి రాళ్ళు ప్రాబ్లం, గాల్ బ్లాడర్లో రాళ్ళు జారుకుని బయలుదేరలోకి పడడం వల్ల ఆబ్స్ట్రక్షన్ ఉంటుంది. అటువంటి కండిషన్ ఉంటే దానికి ఈఆర్సీపీ చేసి ఆ స్టోన్ తీయకపోతే లివర్కి చీమ్ పట్టి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందండి. క్యాన్సర్ కంతుల వల్ల కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి నిర్ధారణ పరీక్షలు చేసుకుని స్టెంట్లు వేయించుకున్నట్లయితే అప్పుడు జాండీస్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే జాండీస్కి ట్రీట్మెంట్ కళ్ళు పచ్చదనం తగ్గించడం కాదండి, దాని యొక్క కారణం తెలుసుకుని లివర్లో ప్రాబ్లం ఉందా, ట్యూమర్ ఉందా, రాళ్ళు ఉన్నాయా, కంతులు ఉన్నాయా కరెక్ట్గా తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేసినట్లయితే జాండీస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. రైట్, శ్రీకాంత్ గారు మనం ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. వైద్య మార్గంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. శ్రీకాంత్ గారు మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. కర్నూలు నుంచి రాబర్ట్ గారు, నమస్తే అండి. నమస్తే అండి.
చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. లెఫ్ట్ టెస్ట్ చేస్తే 1.5 ఉంది. ఓకే, అయితే దాన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అని డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఓకే, దాని ఏమన్నా మెడిసిన్స్ ఉంటాయా లేకపోతే అది అంతేమా? ఇది అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్లకి ఎట్లా ఎల్ఎఫ్టీ చేయించుకున్నప్పుడు ఓన్లీ బిల్లురుబిన్ అనేది కాస్త పెరిగి ఉంటుందండి, అప్ టు 2-3, అప్పుడప్పుడు 3.5-4 వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మిగతా లివర్ ఫంక్షన్ పారామీటర్స్ అంటే ఎస్జిఓటీ, ఎస్జిపిటీ అని అంటాం, ఏఎల్టీ, ఏఎస్టీ అని కూడా అంటూ ఉంటాం. మిగతా పారామీటర్స్ అన్నీ కరెక్ట్గా నార్మల్గానే ఉంటాయి. వాళ్ళు స్కానింగ్ చేసినట్లయినా, మిగతా పరీక్షలు చేసినట్లయినా నార్మల్గానే ఉంటుంది. వాళ్ళకి గిల్బర్ట్ సిండ్రోమ్ అంటే పుట్టుకరీత్యా జాండిస్ ఉంటుంది వీళ్ళకి. సో ఈ పర్టికులర్ గిల్బర్ట్ సిండ్రోమ్లోనే ఈ జాండిస్ వల్ల అంటే బిలిరుబిన్ పెరగడం వల్ల లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ పాడవడం కానీ ఫ్యూచర్లో లివర్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమీ ఉండదు. సో వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదండి. ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది పుట్టుకరిచ్చా మన బిలిరుబిన్ని తయారు చేసి దాన్ని మోషన్ ద్వారా బయటకు పంపించే ప్రక్రియలో ఉన్న ఎంజైమ్స్లో డిఫరెన్సెస్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కామన్ భాషలో చూసుకున్నట్లే కొంతమంది డార్క్గా ఉంటారండి, కొంతమంది ఫేర్గా ఉంటారు. డార్క్ ఉన్న వాళ్ళకి జబ్బు ఉన్నట్లు కాదు, ఫేర్గా ఉన్న వాళ్ళకి జబ్బు ఉన్నట్లు కాదు. హ్యూమన్ రేస్లో కలర్ యొక్క డిఫరెన్స్ అది. అట్లనే ఈ బిల్డుబిన్ అనేది ప్రతి ఒక్కరికి 1-1.5 కన్నా తక్కువ ఉండాల్సిన అవసరం లేదు, కొంతమందికి 3 దాకా ఉండొచ్చు. అది జెనెటిక్గా మన ఎంజైమ్స్లో డిఫరెన్సెస్ ఉండడం వల్ల వస్తూ ఉంటుందండి అది. సో అటువంటి కండిషన్నే మనం గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాము. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పథ్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్, మనకి ఇంకో కాలర్ ఉన్నారండి, వార్త మాట్లాడదాం. విజయనగరం నుంచి వెంకటేష్ గారు, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, హలో చెప్పండి. 20 రోజులు బేబీ ఉందండి మాకు. ఓకే, అదే బేబీకి అదే పచ్చకమ్మలు వచ్చాయి అన్నమాట. ఓకే, పుట్టుకతోనే వచ్చినాయండి అవి. ఓకే, వాటికి ఏంటంటే, హలో చెప్పండి, చెప్పండి వింటున్నాను చెప్పండి. అయితే ఇప్పుడు ఆ పాపకి పచ్చకామర్లు కొంచెం తగ్గాయి అనేసి డాక్టర్ గారు చెప్పారు. ఓకే, ఆమెకి 2 వోల్స్ అంటే గుండు కూడా 2 రంధ్రాలు ఉన్నాయని చెప్పారు అనమాట. ఓకే, ఇప్పుడు గుండెకి 2 రంధ్రాలు ఉండడం వల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, ఈ చిన్నప్పుడు పుట్టిన వెంటనే పిల్లలకి సాధారణంగా జాండిస్ ఉండే అవకాశం ఉంటుందండి. వాటిని కంజెనిటల్గా పుట్టిన వెంటనే కొంచెం లివర్ యొక్క కెపాసిటీ అంత కంప్లీట్గా ఉండకపోవడం వల్ల, బిలిరుబిన్ని కంప్లీట్గా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ లేకపోవడం వల్ల కొద్దిగా జాండిస్ కనబడుతూ ఉంటుందండి. వీటిని ఫోటోథెరపీ అంటాం. అంటే మన లైట్ కింద పెట్టడం అనేది మనం సహజంగా చూస్తుంటాం. ఫోటోథెరపీ వల్ల జనరల్లీ కంట్రోల్ అయిపోయి ఈ లివర్ యొక్క కెపాసిటీ వితిన్ 4-5 డేస్, సమ్టైమ్స్ అప్ టు 1 వీక్లో నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి కండిషన్లో మనం ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. జనరల్లీ ఫాలోఅప్ కానీ మనకి దానికి స్పెషల్ ట్రీట్మెంట్ కానీ అవసరం ఉండదు. ఇవి కాకుండా కంజెనిటల్ కాజెస్ ఆఫ్ జాండిస్ అంటాం. అంటే కొన్ని కారణాలు పుట్టుకరీత్యా ఉంటాయి వీళ్ళల్లో. అంటే లివర్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లివర్ యొక్క నాళాలు, నేను ఇంతకుముందు మాట్లాడుకున్న బైల్ అనే జ్యూస్ బయటకు వచ్చే నాళం ఏదైతే ఉంటుందో, బైల్ డక్ట్ అనేది కనుక తయారు సరిగ్గా కాకపోతే బిలియరీ ఎట్రిషియా అంటాం. అలాంటి కండిషన్స్లో జాండిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇటువంటి బిలియరీ ఎట్రిషియా సస్పిషన్ ఏమైనా డౌట్ కొంచెమన్నా ఉన్నట్లయితే దానికి స్పెషల్ టెస్టులు చేయించుకుని ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాగా లివర్ డ్యామేజ్ కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే వితిన్ 6-12 వీక్స్ ఇది కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్ అనే కండిషన్ రావడం వల్ల లివర్ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా వెళ్ళొచ్చు. సో ఈ పర్టికులర్ మీ బేబీకి ఫస్ట్ లివర్ ఫంక్షన్స్ మిగతావన్నీ బాగానే ఉన్నాయో లేదా, ఈ బైల్ డక్ట్ అనేది సరిగ్గా తయారైందో లేదో కనుక్కొని ఇవి నార్మల్గా ఉన్నట్లయితే జాండిస్కి మాత్రమే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. కమింగ్ టు ద హార్ట్ హోల్స్, అంటే హార్ట్లో రంధ్రాలు ఉండడానికి జాండిస్కి డైరెక్ట్ రిలేషన్ ఉండకపోవచ్చు అండి. హార్ట్లో రంధ్రాలు చిన్నవా పెద్దవా, కుడి భాగంలో ఉన్నాయా ఎడమ భాగంలో ఉన్నాయా, అంటే ఏట్రియంలో ఉన్నాయా వెంట్రికల్స్లో ఉన్నాయా అనేది కనుక్కొని ఆ హార్ట్ స్పెషలిస్ట్ ద్వారా దాన్ని ఫర్దర్ ట్రీట్మెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, మనం ఇంకో కాల్ తీసుకుందామండి. వరంగల్ నుంచి ప్రభాకర్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు సంవత్సరం నరకానికి 15 అనేది ఉంది.
ఓకే ఓకే దానికి పూర్తిగా పోవడానికి మేము ఎలా వాడుకోమా ఎలా హెపటైటిస్ బి అనే ఇన్ఫెక్షన్, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్లు హెపటైటిస్ సి లాంటి ఇన్ఫెక్షన్ అండి, రక్తం ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ ఇది. ఇది వచ్చినప్పుడు మొత్తం బాడీ అంతా హెపటైటిస్ ఉంటుంది, వైరస్ ఉంటుంది కానీ ఓన్లీ లివర్ మాత్రమే డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇది మిగతా వైరస్ ఇన్ఫెక్షన్స్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. హెపటైటిస్ బిలో రెండు రకాల స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో అంటే ఒక కేటగిరీ ఆఫ్ పేషెంట్స్, స్టేజ్ కాదు ఒక కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లో వైరస్ మోతాదు చాలా ఎక్కువ ఉంటుంది, రోగ నిర్ధారక శక్తి తక్కువ ఉంటుంది. అటువంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి లివర్ పాడయ్యే అవకాశం ఉంటుందండి. టెస్టుల ద్వారా నిరూపణ జరిగి ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేసినట్లయితే అంటే నెగ్లెక్ట్ చేసినట్లయితే లివర్ మొత్తం పాడయ్యి మందు తాగిన వాళ్ళకి లివర్ పాడవుతుంది చూడండి, సిర్రోసిస్ అంటాం. అట్లాంటి కండిషన్ వెళ్ళి ప్రాణానికి ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. అదే ప్రాబ్లం ఉందని చెప్పి మనం టెస్టుల్లో తెలుసుకుని ట్రీట్మెంట్ ముందునే మొదలుపెట్టినట్లయితే అంటే వైరస్ ఎక్కువ మోతాదులో ఉన్న వ్యక్తులకి ట్రీట్మెంట్ ముందే మొదలుపెట్టినట్లయితే లివర్ డ్యామేజ్ ఆపి ఆ స్టేజ్కి వెళ్లకుండా కాపాడుకోగలుగుతాం. కాకపోతే హెపటైటిస్ బి ఉన్న వాళ్ళల్లో కూడా ఇంకొక స్టేజ్ ఉంటుంది, ఇంకొక కేటగిరీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో వైరస్ ఉంటుంది కానీ మోతాదు చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ రోగ నిర్ధారక శక్తి బాగుండడం వల్ల అది లివర్ని డ్యామేజ్ చేయకుండా ఆపేస్తూ ఉంటుంది. ఇటువంటి కండిషన్లో బాడీలో వైరస్ ఉన్నా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు స్టేజుల్లోని అంటే ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ హెపటైటిస్ బి అనేది జీవితాంతం పాజిటివ్ కిందే ఉంటుంది, నెగిటివ్ అయ్యే అవకాశం ఉండదండి. రైట్, ఇంకో కాల్ తీసుకుందామండి. విజయనగరం నుంచి భాస్కర్ గారు, నమస్తే అండి. సార్ నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారు. మేడం 1 వీక్ లో అది 4 డేస్ 5 డేస్ నుంచి నాకు కడుపులో పోచింది మేడం. ఓకే, కడుపులో పోస్తే హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం. ట్రీట్మెంట్ ఇస్తే ఒక 2 డేస్ తర్వాత పథకం టెస్ట్ చేయమని చెప్పారు మేడం. ఓకే, అయితే టెస్ట్ లో 1.5 పాయింట్ ఎక్కువ ఉంది బతకమని చెప్పారు. ఓకే, అక్కడ నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ వాడతాను సార్. ఓకే, అది ఇప్పటికీ టెస్ట్ చేయలేదు, ఇప్పటికి 5 డేస్ అవుతుంది. ఓకే, అది ఇప్పుడు ఎలాగా ట్రీట్మెంట్ కొద్దిగా. ఓకే, ఈ కడుపు నొప్పి వచ్చి మీకు జాండిస్ ఉన్నట్లు చెప్పినట్లయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది జరిగి ఉన్నట్లయితే ఆ దాంట్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా లేదనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్యాన్క్రియాస్లో వాపు ఉన్నదా లేదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్యాన్క్రియాటైటిస్ వచ్చినప్పుడు కూడా బైల్ డక్ట్కి అబ్స్ట్రక్షన్ జరిగి లేదా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు కూడా బైల్ డక్ట్ నాళంలోకి రాళ్ళు జారుకున్నట్లయితే ఈ జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాళ్ళు ఉన్నట్లయితే, రాళ్ళు లేకుండా ఇంతకు మునుపు మనం చెప్పిన వైరల్ హెపటైటిస్ వల్ల జాండిస్ వచ్చినట్లయితే ఓన్లీ సపోర్టివ్ కేర్, లివర్కి సంబంధించిన మెడికేషన్స్ కొన్ని వాడుకుంటూ న్యూట్రిషన్ అంటే ఫుడ్ సరిగ్గా తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వితిన్ 2 to 3 వీక్స్ జాండిస్ దానికదే తగ్గిపోతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్, అయితే జాండిస్ ఒకసారి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో ఈ జాండిస్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అన్నది ప్రైమరీ కండిషన్, అంటే ఎందువల్ల జాండిస్ వచ్చిందనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంతకు మునుపు మనం చెప్పినట్లు గిల్బర్ట్స్ తీసుకోకపోతే మళ్ళీ మళ్ళీ వస్తుంది, అంటే దాన్ని ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది నేను చెప్పాను, పుట్టుకరిచ్చా కొంతమందికి ఉంటుంది, అది వాళ్ళకి జాండిస్ దానికదే తగ్గిపోతూ ఉంటుంది, దానికదే పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎన్నిసార్లు టెస్ట్ చేసుకున్నా బిల్డబిన్ ఎక్కువే ఉంటుంది. సో అటువంటిది జబ్బు కానప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంక మిగిలింది హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్. హెపటైటిస్ బి అండ్ సి అనేవి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే లివర్ డ్యామేజ్ అవ్వకపోతే జాండిస్ మళ్ళీ రాదు. ఒకవేళ జాండిస్ వస్తుంది అంటే లివర్ డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నట్టు లెక్క దానికి సంబంధించిన ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. హెపటైటిస్ ఏ అండ్ ఈ అనే వైరస్ ఇన్ఫెక్షన్ జనరల్లీ సర్వసాధారణంగా ఒకసారి వచ్చినట్లయితే మన బాడీకి ఇమ్యూనిటీ బాగుండి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ, 95% రావండి. కానీ 5% వాళ్ళల్లో మాత్రం వీళ్ళకి ఒక 5 to 6 times మళ్ళీ వచ్చి రికరెంట్ కొలిస్టాటిక్ హెపటైటిస్ అంటాం, అంటే మళ్ళీ మళ్ళీ కొంచెం జాండిస్ వచ్చి ఒళ్ళు దురదలు కొంచెం మోషన్ తెల్లగా సున్నంలు అవడం అనే కండిషన్లోకి వెళ్ళి దానికి అది తగ్గుతూ ఉంటుంది. కొంచెం సపోర్టివ్ కేర్తో పాటు దానికి స్పెషల్ ట్రీట్మెంట్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్గా ఇది జాండిస్ అనేది హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? జాండిస్ అనేది హెరిడిటరీ జబ్బు కాదండి, వెరీ రేర్లీ. గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది చెప్పుకున్న వాటిల్లో ఒకటి వంశపారంపర్యంగా వెళ్ళే అవకాశం ఉంటుంది, కాకపోతే గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది జబ్బు కాదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. హెపటైటిస్ బి అండ్ సి అనేది తల్లి నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి హెపటైటిస్ బిసి ఉన్న తల్లులు కంపల్సరీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకుని పిల్లలకి రాకుండా స్పెషల్ ట్రీట్మెంట్లు అంటే ఇంజెక్షన్స్, హెపటైటిస్ బికి స్పెషల్ ఇంజెక్షన్ ఉంటుందని పుట్టిన వెంటనే అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. జాండికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నాయి అవన్నీ చాలా క్లియర్గా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ
వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.